వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ అందరి ముందుకు వచ్చేసానండి. ఈరోజు ఈ వ్లాగ్ రూపంలో జెస్సీ బర్త్డే సెలబ్రేషన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎలా సెలబ్రేట్ చేశాను, అలానే పిల్లలందరి కోసం ఉపయోగపడే ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ రివ్యూతో పాటు యాజ్ ఎ పేరెంట్స్గా మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి ఎలాంటి క్వాలిటీస్ వాళ్ళ డెవలప్ చేయాలో నాకు తెలిసిన కొన్ని పేరెంటింగ్ టిప్స్ని కూడా ఈ వ్లాగ్ రూపంలో మీ అంతా షేర్ చేసుకోబోతున్నాను. సో డెఫినెట్గా ఈ వ్లాగ్ అనేది మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడబోతుంది. వీడియోని ఏ పాయింట్ మిస్ అవ్వకుండా అండ్ వరకు వాచ్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం, బేబీ కేర్ వీడియోస్ కోసం, మదర్ కేర్ వీడియోస్ కోసం, ఫ్యాషన్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి మీరు కూడా ఇమీడియట్గా లేట్ చేయకుండా మన ఛానల్లో వెంటనే జాయిన్ అయిపోండి. వీడియోకి వెళ్ళే ముందు ఎలాగో మీరందరూ అడగబోతారు కాబట్టి ఈరోజు ఇవాళ వేసుకున్న బ్యూటిఫుల్ అవుట్ఫిట్ నేను మీషోలో ఆర్డర్ ప్లేస్ చేశాను. కంప్లీట్గా పార్టీవేర్ ఫ్రాక్ అనమాట, లాంగ్ ఫ్రాక్లో ఉంటుంది, జార్జెట్తో ఉంటుంది అండ్ ఈ ఫ్రంట్ పార్ట్లో యూజ్ చేసిన ఈ మిర్రర్ వర్క్ ఏదైతే ఉందో ఒరిజినల్ మిర్రర్ వర్క్ విత్ హిప్ బెల్ట్తో పాటు అటాచ్ చేసి వస్తుందండి. అండ్ ఈ యొక్క స్లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా మనం అడ్జస్ట్ చేసుకునే స్లీవ్స్తో పాటు వస్తుంది. చాలా బాగుంది. కావాలంటే లింక్ కోర్స్ డిస్క్రిప్షన్ బాక్స్ని మీ అందరి కోసం ప్రొవైడ్ చేస్తారు, మీరు కూడా ఆర్డర్ ప్లేస్ చేసేయండి. బ్లాగ్లోకి వెళ్ళిపోదామా. జెస్సీ బర్త్డేకి మార్నింగ్ ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ అవుట్ఫిట్ వేశానండి. ఇదేంటంటే కంప్లీట్గా శారీకం లెహంగా కాంబినేషన్లో వస్తుందండి. నేను అమెజాన్లో ఆర్డర్ ప్లేస్ చేశాను, ఇంతకుముందు దీని గురించి ఆల్రెడీ వీడియో చేసి ఉన్నాను. కంప్లీట్ పార్టీ వేర్ అవుట్ఫిట్ ప్రజెంట్ అవైలబిలిటీగా ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ఆర్డర్ ప్లేస్ చేసేయండి. సో మార్నింగ్ హెడ్ బాత్ చేంజ్ చేసేసాక జెస్సీ హెయిర్ ఇక్కడ డ్రైయర్ యూజ్ చేసి డ్రై చేస్తున్నాను. చాలామందికి డౌట్ రావచ్చు, పిల్లలకి డ్రైయర్ యూజ్ చేయొచ్చు అంటే హెడ్ వాష్ చేసేసాక ఒకసారి టవల్తో కంప్లీట్గా హెయిర్ని మనం డ్రై చేసేసాక హెయిర్ సిరమ్ అప్లై చేసి హెయిర్ డ్రైయర్ అప్లై చేయొచ్చండి. హెయిర్ సిరమ్ అండ్ హెయిర్ డ్రైయర్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. డ్రైయర్ అనేది చాలా ఎక్కువ మోడ్లో పెట్టకుండా కొంచెం లెవెల్ తక్కువలో పెట్టుకొని మీడియంలో పెట్టి కొంచెం హెయిర్ని డ్రై చేసేయచ్చు. ప్యాడిల్ ఉన్న కోంబ్ ఒకటి యూజ్ చేసి హెయిర్ని కనుక మనం ఇలా కర్ల్స్ చేస్తే చక్కగా హెయిర్ అనేది కర్ల్స్ వస్తాయండి. ఈ రూమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాను అనమాట. సో జెస్సీకి ఇలానే ఎప్పుడు హెడ్ బాత్ చేసినప్పుడు కర్ల్స్ అనేవి చేస్తూ ఉంటాను. చాలా క్యూట్గా ఉంటుంది అనమాట ఇలా చేస్తే. ఈ కోమ్ కావాలంటే దానికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. నేను ఇయర్ జెస్సీ బర్త్డేకి అసలు ఎటువంటి ప్రీ ప్లాన్ చేయలేదండి, చాలా సడన్గా అనుకోకుండా అప్పటికప్పుడు సెలబ్రేట్ చేయాల్సి వచ్చింది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనుకోకుండా బయటకు వెళ్లాల్సి వచ్చింది ఒక ఇంపార్టెంట్ పని మీద. సో జెస్సీ వాళ్ళ డాడీ, అలాగే మా చెల్లి వాళ్ళు, అత్తగారు, మామయ్య గారు అందరూ అక్కడికి అటెండ్ అయ్యారనమాట. సో తనని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక నేను అమ్మ ఇద్దరం కలిసి ఈసారి బర్త్డేని చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసామన్నమాట. మార్నింగ్ ఈ జ్యువెలరీ అండ్ అవుట్ఫిట్ వేసేసి అపార్ట్మెంట్ వాళ్ళని, అలాగే మా ఫ్యామిలీలో కొంతమందిని, జెస్సీ ఫ్రెండ్స్ని ఈవినింగ్ పార్టీకి ఇన్వైట్ చేసామన్నమాట. సో ఆఫ్టర్నూన్ డెకరేషన్ స్టార్ట్ చేసాము. డెకరేషన్ కూడా చాలా సింపుల్గా చేసామండి. డెకరేషన్ సింపుల్గా ఎలా ప్లాన్ చేయాలో మంచి టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. అంతకన్నా ముందు మన స్కిన్తో పోల్చుకుంటే చిన్నారుల చర్మం అనేది చాలా డెలికేటెడ్గా, స్మూత్గా, జెంటిల్గా ఉంటుంది. స్పెషల్గా వాళ్ళ యొక్క స్కిన్లో మాయిశ్చర్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి స్కిన్ అనేది చాలా డ్రైగా అయిపోతూ ఉంటుంది. సో స్పెషల్గా చిన్నారుల యొక్క డెలికేటెడ్ స్మూత్ జెంటిల్ స్కిన్ కోసం డిజైన్ చేయబడిన మామయ్యత్ వారి కోకో సాఫ్ట్ బాతింగ్ బార్ ఫర్ బేబీస్ అనేది అవైలబుల్గా ఉందండి. 100% న్యాచురల్ అండి. ఇందులో ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఫ్రాగ్రెన్స్ కానీ ఏమీ ఉండవు. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ దీన్ని తయారు చేస్తారు కాబట్టి సో న్యూ బోర్న్ బేబీస్ నుంచి అప్ టు 5 ఇయర్స్ వరకు సేఫ్గా యొక్క సోప్ని వాళ్ళ స్కిన్ మీద యూజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క సోప్లో యూజ్ చేసిన కీ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కోకోనట్ ఆయిల్తో దీన్ని డిజైన్ చేశారండి. సో కోకోనట్ మన అందరికీ తెలిసిందే కదా, మన స్కిన్కి న్యాచురల్గానే ఒక ఎక్స్ట్రా మాయిశ్చర్ క్రియేట్ చేయటంలో, స్కిన్లో ఉన్న మాయిశ్చర్ని లాక్ చేయటంలో 100% హెల్ప్ చేస్తుంది. అలాగే స్పెషల్గా టర్మరిక్ అనేది యూజ్ చేశారు. ఇట్స్ ద బెస్ట్ న్యాచురల్ యాంటీబ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి టర్మరిక్లో ఉంటాయి. సిట్రిక్ యాసిడ్ అనేది బేబీ యొక్క స్కిన్ యొక్క పిహెచ్ లెవెల్ని బ్యాలెన్స్ చేస్తుంది. నెక్స్ట్ ఇందులో గ్లిజరిన్ అనేది ఉంటుంది. మన స్కిన్ మీద ఒక ఎక్స్ట్రా మాయిశ్చర్ లేయర్ లాగా గ్లిజరిన్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఇన్ని స్పెషాలిటీ ఉన్న యొక్క సోప్ మనకి అమెజాన్, నైకియా, పర్పుల్, అలాగే మామయ్యత్ వాళ్ళ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి. ఈ యొక్క సోప్ని స్పెషల్గా మామయ్యత్ .in లో కనుక మీరు పర్చేస్ చేస్తే, పర్చేస్ చేసినప్పుడు కూపన్ కోడ్ ప్లేస్లో SUZN2023 అనే కూపన్ కోడ్ని కనుక మీరు యూజ్ చేస్తే ఈ యొక్క సోప్ మీద మీకు ఎక్స్ట్రాగా 20% డిస్కౌంట్ అనేది లభిస్తుంది. 25 వచ్చేటప్పటికి 1 మిలియన్ ఆఫ్ ప్లాంట్స్ని వాళ్ళు
ప్లాన్ చేయబోతున్నారు. అలాగే మామైత్ ప్రొడక్ట్స్ అన్ని ప్లాస్టిక్ పాజిటివ్ అండి. మామైత్ వాళ్ళకి అఫీషియల్ గా మామైత్ యాప్ కూడా ఉందండి. యాప్ కి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మరొక ఇంపార్టెంట్ గుడ్ న్యూస్ ఏంటంటే, ఇంతకు ముందు మామైత్ ప్రొడక్ట్స్ మనకి ఆన్లైన్ లోనే అవైలబుల్ గా ఉండే, బట్ ఇప్పుడు ఆఫ్లైన్ లో మనకి మెడికల్ స్టోర్స్ లోని అలాగే స్టోర్స్ లో కూడా చాలా ఈజీగానే యాక్సెసిబుల్ గా ఇక ప్రొడక్ట్స్ అన్ని మనకి అవైలబుల్ గా ఉంటున్నాయండి. సో మీరు ఆన్లైన్ లోనే కాదు ఆఫ్లైన్ లో కూడా ఈజీగా మామైత్ ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేసేయచ్చు. మైల్డ్ అండ్ జెంటిల్ ఫార్ములాతో ఈ యొక్క సోప్ ని డిజైన్ చేశారు కాబట్టి, సో మీరు కూడా మీ యొక్క బేబీస్ కోసం ఈ యొక్క సోప్ ని యూజ్ చేసి వాళ్ళ యొక్క స్కిన్ ని హెల్దీగా కాపాడుకోండి. బేబీస్ కోసం ఎంతగానో యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ప్రోడక్ట్ రివ్యూ తెలుసుకుందాం కదా. ఇప్పుడు వీడియోని కంటిన్యూ చేసేద్దాం. సో డెకరేషన్ చేయడం కోసం ఆల్రెడీ నా వీడియో బ్యాక్గ్రౌండ్ స్టాండ్ని యూజ్ చేసామన్నమాట. గోల్డ్ కలర్ చమ్కీతో ఉన్న కర్టెన్స్ అనేవి యూజ్ చేసామన్నమాట. ఈ కర్టెన్స్ మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. టోటల్గా 3-4 కర్టెన్స్ అనేవి యూజ్ చేసాము. దాని మీద హ్యాపీ బర్త్డే బ్యానర్ ఒకటి పెట్టామండి. ముందు రోజు నేను లోకల్ మార్కెట్లో పర్చేస్ చేశాను. అన్నీ ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. దాని మీద ఇయర్ థీమ్ ఏమనుకున్నామంటే అల్సా థీమ్ అని ప్లాన్ చేసామన్నమాట. అల్సా ఎయిర్ హీలియం బెలూన్స్ కూడా నేను లోకల్ మార్కెట్లో పర్చేస్ చేశాను. ఆన్లైన్లో ఉంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. సో గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కర్టెన్ మీద ఇటువంటి డాటెడ్ బెలూన్స్ అలాగే ఆల్సా బెలూన్స్, మధ్యలో హ్యాపీ బర్త్డే, పైన హ్యాపీ బర్త్డే బ్యానర్, మధ్యలో చిన్న కార్డ్బోర్డ్ హ్యాపీ బర్త్డే బ్యానర్ అనేది అరేంజ్ చేసి ఇలా చాలా సింపుల్గా డెకరేషన్ చేశామండి. చూడటానికి చాలా సింపుల్గా ఉంది, బట్ ఫొటోస్లో వాటిలో వీటిలో చాలా గ్రాండ్గా ఉంది. సో మీకు కూడా ఒక ఐడియా వస్తుందని చెప్పి షేర్ చేస్తాను. సో తక్కువ బడ్జెట్లో ఇలా మనం డెకరేషన్ ప్లాన్ చేయొచ్చు. కంప్లీట్ అయిపోయాక అరౌండ్ ఈవినింగ్ 5:30-6 ఆ టైంకి జెస్సీని రెడీ చేసేసాను అనమాట. జెస్సీకి వేసిన ఫ్రాక్ని సిఎంఆర్ విజయనగర్లో తీసుకున్నానండి. నెట్ విత్ జార్జెట్ కాంబినేషన్లో వస్తుందన్నమాట. సో హ్యాపీ బర్త్డే బ్యానర్ పింక్ మ్యాచింగ్ తీసుకున్నాం అనమాట. ఇలాంటి బ్యానర్స్ అనేవి వేస్తే చాలా క్యూట్గా ఉంటుందండి. సో ఈ బ్యానర్స్ కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. సో కేక్ విషయానికి వస్తే జెస్సీకి ఎప్పుడు మిక్కీ మౌస్, ఆల్సా అటువంటి షేప్ ఉన్న కేక్స్ అనేవి ఆర్డర్ చేస్తాం, బట్ ఇయర్ కొంచెం స్పెషల్గా ఉండటం కోసం చాక్లెట్ కేక్ అనమాట. కంప్లీట్గా కిట్ క్యాట్, మధ్యలో మనకి జంప్స్ అనేవి ఉంటాయండి. సో కిట్ క్యాట్ కేక్ అనమాట, వినీస్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇటువంటి కేక్స్ అనేవి ఇంకా చాలా మోడల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. కేక్ వచ్చేసాక కేక్ కటింగ్ అనేది స్టార్ట్ చేసేసాము. సో ఇలాగ పిల్లలు వచ్చిన వాళ్ళందరికీ స్నాక్స్ డిస్ట్రిబ్యూట్ చేసేసాక రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ప్లాన్ చేసాము. ఈసారి చాలా తక్కువ బడ్జెట్లోనే రిటర్న్ గిఫ్ట్ అనేది ప్లాన్ చేసామన్నమాట. సో వచ్చిన వాళ్ళందరూ పిల్లలే కాబట్టి వాళ్ళకి యూజ్ అయ్యేది ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, అండ్ మనకి కూడా ఇచ్చిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి ఇటువంటివి ఒక 50 సెట్స్ అనేవి తీసుకున్నాం అన్నమాట. హోల్సేల్లో తీసుకున్నాం కాబట్టి ఒక్కొక్కటి 45 రూపీస్ పడింది. ఎంఆర్పి అయితే 49 రూపీస్ ఉంటుందన్నమాట. ఇందులో మనకి స్కేల్, పెన్సిల్, షార్ప్నర్, ఎరేజర్, అట్ ద సేమ్ టైం కలర్స్, పెన్సిల్స్, కలర్ పెన్స్, క్రేయాన్స్ అనేవి టోటల్గా కాంబోలో మనకి అవైలబుల్గా ఉంటాయన్నమాట. ద బెస్ట్ రిటర్న్ గిఫ్ట్ అండి. ఒకవేళ మీరు పిల్లలు బర్త్డే కనుక రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేద్దాం అనుకుంటే తక్కువ ప్రైస్లో ద బెస్ట్ రిటర్న్ గిఫ్ట్ అనమాట. ఇచ్చినందుకు మీకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, తీసుకున్నందుకు పిల్లలకి కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక ఐడియా కోసం మీతో షేర్ చేస్తున్నాను. సో ఇలాగా అపార్ట్మెంట్లోని ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో, అపార్ట్మెంట్ ఫ్యామిలీ మెంబర్స్తో బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్ళామండి. అది ఎక్కడంటే మా ఇంటి దగ్గరే ఉన్న రోమన్ క్యాథలిక్ మిషనరీ విజిట్ చేసామన్నమాట. ఆర్ఫన్స్ని అంటే కొంతమందికి ఫాదర్ ఉండరు, కొంతమందికి మదర్ ఉండరు, కొంతమందికి ఇద్దరు ఉండరు అన్నమాట. ఆ పిల్లల్ని, స్పెషల్గా ఆడపిల్లల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళని చదివించడం, వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయడం, స్పెషల్గా ఇక్కడున్న సిస్టర్స్ స్పెషల్ కేర్ తీసుకొని వంట కూడా వాళ్ళే వండి పెట్టి వీళ్ళకి ఒక మదర్ లాగా, ఒక ఫ్యామిలీ లాగా కేర్ తీసుకుంటారండి. సో ఇయరే కాదు, ఎవ్రీ ఇయర్ ఒక ఆర్ఫనేజ్కి జెస్సీని తీసుకొని వెళ్ళి అక్కడ కేక్ కట్ చేయించడం, అక్కడ వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయటం, అలాగే ఉన్న దాంట్లో ఎంతో కొంత వాళ్ళకి డొనేట్ చేయడం అనేది ఎవ్రీ ఇయర్ నేను ఒక జెస్సీకి ఒక హ్యాబిట్ లాగా దీన్ని అలవాటు చేశాను. స్పెషల్గా ఐబాకో నుంచి ఐస్ క్రీమ్ కేక్ని ఆర్డర్ ప్లేస్ చేశామండి. సో వీళ్ళకి హ్యాపీనెస్ని ఇద్దామని చెప్పి కొంచెం ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ ఈ యొక్క కేక్ని మేము ఆర్డర్ చేసామన్నమాట. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, అలా హ్యాపీగా కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. స్పెషల్గా సిస్టర్ గురించి చెప్పాలండి, చాలా ఓపికగా
జెస్సీని దగ్గరికి తీసుకొని, ఇంతకుముందు ఎప్పుడు మేము సిస్టర్ దగ్గరికి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అయినప్పటికీ మేము కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయినట్టుగా చాలా ప్రేమగా, చాలా ఓపిక్గా, చాలా శాంతంగా, చాలా కూల్గా ఉన్నారండి. సిస్టర్ని చూసిన తర్వాత అనిపించింది నిజంగా ఇలానే ఉండాలేమో అన్న ఫీలింగ్ వచ్చింది అన్నమాట నాకు. నిజంగా సిస్టర్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి, ఎందుకంటే వాళ్ళ ఎంటైర్ లైఫ్ని, వాళ్ళకున్న హ్యాపీనెసెస్ని అన్నిటినీ పక్కన పెట్టి సేవ చేయాలి అనే ఒకే ఒక డెడికేషన్తో అలా వాళ్ళ లైఫ్ని అంతటినీ సాక్రిఫైస్ చేసేస్తారండి. నిజంగా అది చాలా గ్రేట్ విషయం కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ సిస్టర్ని విజిట్ చేసినందుకు. జెస్సీ కోసం ప్రేయర్ చేశారు, కేక్ కటింగ్లో పార్టిసిపేట్ చేశారు. నాకైతే ఇక్కడ స్పెండ్ చేసిన ఈ హాఫ్ అన్ అవర్ ఏదైతే ఉందో అది చాలా ప్రీషియస్గా, చాలా స్పెషల్గా అనిపించింది. నేనేదో గొప్పదాన్ని, చాలా గొప్ప పని చేసేసాను అని చెప్పి మీకు షో చేసుకోవడం కోసం ఇదంతా మీతో చెప్పట్లేదండి. సో నన్ను మీరు రెగ్యులర్గా చాలామంది చాలా విషయాల్లో ఫాలో అవుతూ ఉంటారు కదా, నా ఫ్యాషన్ అయితే కానీ, నా డ్రెస్సింగ్ విషయంలో అయితే కానీ, నా బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే కానీ, చిన్నపిల్లల విషయంలో అయితే కానీ మీరు నన్ను ఎలా అయితే ఫాలో అవుతారో ఈ విషయంలో కూడా మీరు నన్ను ఫాలో అవ్వాలని ఒకే చిన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో నేను మీతో ప్రజెంట్ చేస్తున్నానండి. బర్త్డేస్ అనే కాదు, మా లైఫ్లో స్పెషల్ అకేషన్స్ ఉంటాయి, యానివర్సరీస్ అని ఉంటాయి, స్పెషల్ డేస్ ఉంటాయి. సో మీ స్పెషల్ డేలో ఇలా ఏదైనా ఒక ఆర్ఫనైజ్కి కానీ, ఏదైనా ఒక వృద్ధాశ్రమం కానీ మీరు విజిట్ చేసి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి మీకు ఉన్న దాంట్లో ఫుడ్ కానీ, మనీ కానీ, ఫ్రూట్స్ కానీ ఏమైనా డొనేట్ చేస్తే ఎంత హ్యాపీనెస్ మనకు ఉంటుందో వాళ్ళు అంతకన్నా హ్యాపీగా ఫీల్ అయిపోతారండి. వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఏవైతే ఉంటాయో అవి మనస్ఫూర్తిగా, అట్ ద సేమ్ టైం ఇటువంటి కల్మషం లేని మనసుతో వాళ్ళు మనల్ని బ్లెస్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఇచ్చిన బ్లెస్సింగ్స్ వల్ల మనకి ఎంతో హ్యాపీనెస్తో పాటు హెల్త్ అండ్ వెల్త్ కూడా వస్తుందండి. మనకు కూడా చాలా మనశ్శాంతిగా ఉంటుంది అనమాట, అరే ఈరోజు ఒక మంచి పని చేశాము అని ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇది నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మీతో షేర్ చేస్తున్నాను. సో నన్ను అన్ని విషయాల్లో ఫాలో అయ్యే మీరు, ఈ విషయంలో కూడా మీరు కూడా ఫాలో అయ్యి మీ పిల్లల చేత కూడా దీన్ని ఫాలో చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వన్స్ అక్కడ బర్త్డే కంప్లీట్ చేసుకుని వచ్చేసాక ఇవి జెస్సీకి వచ్చే రిటర్న్ గిఫ్ట్స్ అండి. టాయ్స్ వచ్చాయి, చాక్లెట్స్ వచ్చాయి, జెస్సీకి ఫేవరెట్ రింగ్స్ కూడా వచ్చాయి అన్నమాట. సో ఇయర్ ఇలాగా సింపుల్గా జెస్సీ బర్త్డేని చాలా హ్యాపీగా, మాకున్న దాంట్లో చాలా సాటిస్ఫాక్షన్గా బర్త్డేని సెలబ్రేట్ చేసామన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. ఇలా లాస్ట్ మినిట్లో అనుకోకుండా హడావిడిగా జెస్సీ బర్త్డేని చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసేసామన్నమాట. సో మీరు కూడా మీ యొక్క వాల్యుబుల్ విషెస్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనందరం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్ అ ఛానల్. బాయ్.